ఏమైంది తనకి? ఎప్పుడో 6కి మెసేజ్ చేశాను, ఇప్పటి వరకు రిప్లై ఇవ్వలేదు. బహుశా ఇంకా లేవలేదు అనుకుంటా. అయితే కాల్ చేసి లేపుదామని కిరణ్ శ్రావ్యకి కాల్ చేశాడు. కాల్ చేస్తే ఎవరితోనో మాట్లాడుతుంది. ఏంటి, ఎప్పుడు 8 వరకు లేవదు, ఈరోజు మాత్రం ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది? చూద్దాం తిరిగి కాల్ చేస్తుందో లేదో అని వెయిట్ చేస్తున్నాడు. గంట అయ్యింది, కాల్ రాలేదు. మళ్ళీ చేశాడు. ఈసారి కాల్ లిఫ్ట్ చేసింది. హలో కిరణ్, ఇప్పుడే ఆఫీస్కి వచ్చాను, మళ్ళీ చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేసింది. అప్పుడు కిరణ్ మనసులో, రోజంతా కాల్ మాట్లాడితే మరి లేట్ అవ్వదా, నిన్న కూడా 9:30కే వాట్సాప్లో గుడ్ నైట్ అని చెప్పింది, కానీ లాస్ట్ సీన్ మాత్రం 1 గంట చూపిస్తుంది, మొత్తానికి ఏదో జరుగుతోంది అని ఆలోచిస్తున్నాడు. కిరణ్ విజయవాడలో డాక్టర్గా చేస్తున్నాడు, శ్రావ్య హైదరాబాద్లో సాఫ్ట్వేర్గా చేస్తుంది. వాళ్ళిద్దరు అసలు కలవడానికి వీలులేని సిచ్యువేషన్. వాళ్ళిద్దరి మధ్య పరిచయం కూడా హాస్పిటల్లోనే జరిగింది. ఒకరోజు శ్రావ్య వాళ్ళ నాన్నకు ఒంట్లో బాగాలేదు అని హాస్పిటల్కి తీసుకువచ్చింది. అప్పుడు మొదలైంది వాళ్ళిద్దరి మధ్య పరిచయం. అలా కిరణ్ మాటలకి ఇంప్రెస్ అయ్యింది. అలా ఒకరి మీద ఒకరు ఇష్టంతో ఫోన్ నెంబర్స్ ఇచ్చుకున్నారు. ఇంకా ఆ రోజు నుంచి ప్రతిరోజు కాల్స్, మెసేజెస్ చేసుకునేవారు. వాళ్ళు కలిసి ఇప్పటికే 3 నెలలు అయింది. కిరణ్కి శ్రావ్య మీద ఒక క్లారిటీ వచ్చింది. తను వాట్సాప్లో ప్రొఫైల్ పిక్ ఎప్పుడు అబ్బాయిలే ఉండేవారు. అదేంటి అని అడిగితే, మా ఆఫీసులో అందరూ అబ్బాయిలే అని చెప్పేది, ఎంతైనా సాఫ్ట్వేర్ జాబ్ కదా. కిరణ్కి కొంచెం అనుమానం మొదలైంది. 2 నెలల క్రితం శ్రావ్య దగ్గర ఒక చిన్న ఫోన్ ఉండేది, కానీ తన పుట్టినరోజు అని ఆఫీసులో వాళ్ళు తనకి కొత్త ఫోన్ కొనిచ్చారు. ఇంకా అప్పటి నుంచి కిరణ్కి అనుమానం ఎక్కువైంది. ఎప్పుడు చూసినా ఆన్లైన్లోనే ఉండేది, ఎప్పుడు కాల్ చేసినా బిజీ అని వచ్చేది, ఎవరితో మాట్లాడుతున్నావు అని అడిగితే తమ్ముడితో అని చెప్పేది. అంత అర్ధరాత్రి వరకు తమ్ముడితో మాట్లాడడం ఏంటి అని అనుమానం ఇంకాస్త పెరిగింది. ఇంకా కిరణ్ తనకి ఫోన్ చేయడం, కాల్స్ చేయడం తగ్గించేశాడు. కిరణ్ ఫ్రెండ్స్ కూడా తను మంచిది కాదు, తను ఎంతైనా తన సిటీలో ఉంటుంది కదా, అయినా మీ ఇద్దరు ఒకసారే కలిశారు కదా, తనతో మాట్లాడడం తగ్గించేయని చెప్పారు. కిరణ్ వాళ్ళ మాటలు విని శ్రావ్యతో మాట్లాడడం తగ్గించేశాడు. 3 రోజుల క్రితం శ్రావ్య ఎవరో అబ్బాయి చేయి పట్టుకొని దిగిన ఫోటో కిరణ్కి పంపించింది. అది చూసిన కిరణ్కి బుర్ర మొత్తం పాడైపోయింది. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి ఇంతలా మారిపోయి మోసం చేస్తాది అని అనుకోలేకపోయాడు. తనే జీవిత భాగస్వామి అని ఎన్నో కలలు కన్నాడు, ఒకేసారి అవన్నీ కుప్పకూలిపోయాయి అని భరించలేకపోయాడు. కోపం తనకు వచ్చింది. వెంటనే తనకి ఫోన్ చేసి ఎక్కడున్నావు అని గట్టిగా అడిగాడు. అప్పుడు శ్రావ్య, ఇప్పుడే వర్క్ అయింది, ఇంటికి వెళ్తున్నా, ఈ రోజు వర్క్ చాలా ఉంది తెలుసా అని చెప్పింది. అప్పుడు కిరణ్, మీ ఆఫీసులో అసలు అమ్మాయిలే లేరా, ఎప్పుడు అబ్బాయిలతో తిరుగుతున్నావు, నువ్వు ఆడదానివని గుర్తుందా లేక మర్చిపోయావా అని అన్నాడు. దానికి శ్రావ్య, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు ముందే చెప్పాను వాళ్ళు నా ఫ్రెండ్స్ అని, నువ్వు ఏదో ఊహించుకుంటే అది నా తప్ప, అయినా నువ్వు తాగేసి మాట్లాడుతున్నావా, ఇదేనా నా మీద నీకు ఉన్న నమ్మకం, వచ్చేవారం విజయవాడ వచ్చి నీకు సర్ప్రైజ్ ఇచ్చి నీతో గడుపుదాం అనుకుని బస్ టిక్కెట్ కూడా బుక్ చేసుకున్నా, కానీ నువ్వు మాత్రం నా గురించి ఇంత చీప్గా మాట్లాడుతున్నావు. ఒక అమ్మాయి ఉద్యోగంలోకి వచ్చాక నలుగురితో మాట్లాడాలి, నలుగురితో కలిసి ఉండాలి, నువ్వు మళ్ళీ డాక్టర్వి, ఇంత చీప్గా ఆలోచిస్తావని అనుకోలేదు, నా పేరెంట్స్ని వదిలి ఇంత దూరం వచ్చి జాబ్ చేస్తున్నాను అంటే అది నా ఫ్యామిలీ కోసం, నేను ఎంజాయ్ చేయడానికి కాదు, ఆఫీస్లో అందరితో కలిసిపోవాలి, ఇక్కడ అందరూ నన్ను ఒక చెల్లిలా చూస్తున్నారు, నీలాగా ఆలోచించే వాళ్ళు ఇక్కడ ఎవ్వరూ లేరు, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నాను, నువ్వు నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటావో అప్పుడే మళ్ళీ మనం మాట్లాడుకుందాం, ఇంకా తాగింది చాలు, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు అని చెప్పి ఫోన్ కట్ చేసింది. అప్పుడు కిరణ్ తను అనుమానం పెంచుకొని ఎంత తప్పుగా ఆలోచించాడో అర్థం చేసుకున్నాడు. కొంత సమయం తర్వాత తను బుక్ చేసిన బస్ టిక్కెట్ వాట్సాప్లో పెట్టింది. లేనిపోని అనుమానాలు పెట్టుకొని తనని ఎన్ని రోజులు ఎంత బాధ పెట్టాడో అని కుమిలిపోయాడు. ఎటువంటి బంధంలో అయినా నమ్మకం ముఖ్యం. ఎప్పుడైతే అనుమానం అనే విత్తనం బంధం మధ్య మొదలైందో అప్పుడే ఆ బంధం విడిపోవడానికి కారణం అవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి.